హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నీలస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ రెగ్యులర్ ఉప్మా తిని బోర్ కొట్టుంటుంది, ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. తర్వాత 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వేగిన తర్వాత 4 పచ్చిమిర్చీలు తరిగినవి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత అల్లం తరిగింది వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగనివ్వండి, గోల్డెన్ బ్రౌన్ రావాలి. తర్వాత నేను ఇక్కడ 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను, 2 గ్లాసెస్ గోధుమ రవ్వకి. తర్వాత ఉప్పు వేసుకోండి, ఉప్పు 1.5 స్పూన్. ఇప్పుడు గోధుమ రవ్వ వేసుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది, అంతే. డిఫరెంట్గా ఉండే ఉప్మా రెడీ.